ప్రాణికోటి దాహం తీర్చే నదీమ తల్లి కాలుష్య కూరల్లో చిక్కి విలవిల్లాడుతోంది జిల్లాలో ప్రమాదకర స్థాయిలో రసాయనాలు వ్యర్థాలు కలిసి గరళమవుతోంది కాలుష్యంలో గంగా తర్వాతి స్థానం గోదావరిదే దీని ప్రభావంపై ప్రజల్లో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్న వైనంపై ఓ రిపోర్ట్ రాజమండ్రిలో కాలుష్య వ్యర్థాలు నేరుగా గోదావరి నదిలో కలిసిపోతున్నాయి తీరాల వెంటుండే జనావాసాలు పరిశ్రమల వ్యర్థ జలాలు నేరుగా నదిలో కలుస్తున్నాయి జిల్లాలో రాజమండ్రి నుంచి నలభై ఐదు మిలియన్ లీటర్ల మురుగు నేరుగా గోదావరిలో చేరుతోంది నీటి శుద్ధి ప్లాంట్లున్న పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు పనిచేసే కొన్ని యాభై శాతం కన్నా తక్కువ స్థాయిలోనే వ్యర్థాలను శుద్ధి చేస్తున్నాయి కేంద్ర జలసంఘం ఏర్పాటు చేసిన ఉపరితల నీటి నాణ్యత పర్యవేక్షణ కేంద్రాల పరిశీలనలో గోదావరి సహా పలు నదుల్లో సీసం క్రోమియం ఆర్సెనికం జింక్ కాడ్మియం రాగి పాదరసం ఇనుము లాంటి భారలోహాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు తేలింది నదీ కాలుష్యం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు ఈ భారలోహాలు మానవ శరీరంలోకి ప్రవేశిస్తే మెదడు ఇతర శరీర భాగాల పనితీరు దెబ్బతింటుంది రోగనిరోధక వ్యవస్థ కూడా నెమ్మదిస్తుంది పాదరసం వల్ల పిల్లల్లో ఎదుగుదల లోపిస్తుంది పెద్దల్లో మధుమేహం హృద్రోగ సమస్యలు వస్తాయి గర్భిణులపైన వీటి ప్రభావం ఉంటుంది గతంలో ఏలూరులో ప్రజలు అస్వస్థతకు గురి కావడానికి ఆహార పదార్థాల్లో హానికర రసాయనాలు ఉండడమే కారణమని నివేదికలు చెబుతున్నాయి ప్రాణహాని కలిగిస్తున్న గోదావరి జలాలను పరిరక్షించాలని స్థానికులు కోరుతున్నారు స్వచ్ఛమైన గోదావరి జలాలను త్రాగునీటిగా అందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు దక్షిణ గంగానదిగా పేరుగాంచిన గోదావరి ఈ రోజున కలుషితం బారిన పడుతుంది ప్రభుత్వాలు కూడా ఇవేవి పట్టించుకోకుండా ఇష్టానుసారం వ్యర్థాలు గోదావరిలోకి వస్తుంటే దాన్ని ప్రక్షాళన చేసే పని చేయట్లేదు దీనివల్ల అనేక మంది అనారోగ్యానికి గురవుతున్నారు ఎప్పటికైనా పాలక వర్గం ఈ యొక్క మంచినీటిని శుద్ధి చేసి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలి అటువంటి పని చేయడం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తాం నమామి గోదావరి పేరుతో నదీ కాలుష్య నివారణ చర్యలకు ప్రణాళికలు రూపొందించిన నిధుల కొరతతో పనులు ముందుకు సాగడం లేదు మొత్తం ప్రాజెక్టు వ్యయం సుమారు నాలుగు వందల ఐదు కోట్లుగా నిర్ణయించారు తొలి విడతగా విడుదల కావాల్సిన తొంభై ఆరు కోట్లు ఇప్పటికీ రాలేదు పాదరసం కాడ్మియం తదితర భారలోహ అవశేషాలు మానవ శరీరంలోకి చేరితే స్లో పాయిజన్లా పనిచేసి నాడీ సంబంధ రుగ్మతలు తిమ్మిర్లు రావడం నరాల బలహీనతకు కారణమవుతాయని వైద్యులు చెబుతున్నారు ఈ మధ్యకాలంలో అన్ని రకాల రివర్స్లు అని ఇండస్ట్రియల్ పొల్యూటెంట్స్ ప్లస్ ఓవర్ క్రౌడింగ్ వల్ల కొన్ని రకాల పొల్యూలే పొల్యూటెంట్స్ వస్తున్నాయండి అందులో ఫస్ట్ జింక్ కాపర్ అనే మెటల్స్ ఎక్కువగా వస్తాయనమాట ఇండస్ట్రియల్ పొల్యూటెంట్స్తో అది కాకుండా ఓవర్ పాపులేషన్ క్లీనింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల కొన్ని రకాల బ్యాక్టీరియా కూడా ఓవర్ గ్రోత్ అవుతూ ఉంటుంది సో ఇది ఏంటంటే ఎవరైనా క్లయింట్స్ బాత్కి వాటికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క స్కిన్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలర్జీస్ మాకు డెమటాలజిస్ట్గా ఎక్కువ కనబడుతూ ఉంటాయి అందులో ప్రధానంగా ఏంటంటే ఎగ్జిమా ఒకటి వస్తుంది తర్వాత సోరియాటిక్ పేషెంట్స్కి చాలా ఎక్సర్సర్బేట్ అవుతూ ఉంటుంది అది కాకుండా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటే ఫాలిక్లైటిస్ హెయిర్ ఫాలికల్స్ తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా కామన్ గా ఉంటాయన్నమాట గంగా తీరంలో తీసుకుంటున్న విధంగా గోదావరి నదిలో కూడా కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని రాజమండ్రి వాసులు వేడుకుంటున్నారు